వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ రూమ్. నేను అరవింద్ కొల్లి. ముందుగా ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు నల్గొండలో కుంభవృష్టి పేరిట 6 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల భారీ వర్షం, పట్టణంలో 119 ఏళ్లలో ఇదే రికార్డ్ అంటూ ఒక బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. ఇక మరొక కీలకమైన అంశం, ఎగిరిన జెండా పేరిట నిన్న వివిధ కార్యాలయాల్లో, వివిధ పార్టీ కార్యాలయాల్లో ఎగిరినటువంటి 3000 పతాకానికి సంబంధించినటువంటి వార్తా కథనాన్ని ఇచ్చింది. ఇక మరో ఆసక్తికరమైన అంశం, మహారాష్ట్రలో 8 చోట్ల ఎన్నికల బరిలో తెరాస ఉండబోతోంది. నాందేడ్ జిల్లాలోనే 5 నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం అక్కడ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాలు తమని తెలంగాణలో కలపాలని, తెలంగాణ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తమని ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పేసి వస్తున్నటువంటి విజ్ఞప్తులకు సంబంధించిన ఒక కథనాన్ని ఒక నిన్న మహారాష్ట్ర నాయకులతోటి కేసీఆర్ భేటీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక కథనాన్ని ఇచ్చింది. ఇక ప్రజాస్వామ్యాన్ని కాపాడండి పేరిట ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయమని గవర్నర్ని కాంగ్రెస్ కోరినటువంటి విషయం, అనర్హత పిటిషన్లు విచారణలో ఉండగానే విలీనం చేశారంటూ చేసినటువంటి వ్యాఖ్యానానికి సంబంధించినటువంటి అంశాన్ని వార్తాకథనంగా ఇచ్చింది. అమ్మతో ఉంటే రోజు పుట్టినరోజు పండగే అంటున్నారు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ నిన్న తన జన్మదినం సందర్భంగా తల్లి హీరాబెన్తోటి కలిసి భోజనం చేసినటువంటి ఒక సచిత్ర కథనాన్ని ఇస్తూ ఈ వ్యాఖ్యానం చేసింది. ఇక బొగ్గు తవ్వగలవా ఓ ఎంటెక్ అంటూ ఎంటెక్ చదివిన విద్యార్థులు సైతం సింగరేణిలో బొగ్గు గని ఉద్యోగాల కోసం వెళ్తున్నటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఒక వార్తా కథనాన్ని ఇచ్చింది, ఒక సచిత్ర కథనాన్ని ఇచ్చింది. ఇక భారీ ఆయకట్టే లక్ష్యం అంటూ ప్రభుత్వం ఇచ్చి సమర్పించినటువంటి నివేదికకు సంబంధించిన అంశం, అలాగే ఉద్యోగులకు సంబంధించిన అంశంలో కేసీఆర్ త్వరలో ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోబోతున్నారని కేటీఆర్ చెప్తుంటే ఉద్యోగ సంఘాల నాయకులు, ముఖ్యంగా గెజిటెడ్ ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్ పైన విశ్వాసం వ్యక్తం చేసిన అంశాన్ని హైలైట్ చేస్తూ ఒక వార్తాకథనాన్ని ఇచ్చింది. ఇక గోదావరిలో 20 మృతదేహాలు దొరికాయి, మరో 20 మృతదేహాలు వెలికి తీత పేరిట ఒక సచిత్ర కథనాన్ని ఈనాడు మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇంకా సాక్షికి వస్తే 150,000 మంది ప్రైవేట్ టీచర్లలో అనర్హులే ఎక్కువ అంటూ టీచర్ ఫెయిల్ పేరిట ఒక విశ్లేషణాత్మకమైన కథనాన్ని ఇచ్చింది. కేంద్రం ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలకి సంబంధించినటువంటి, నిబంధనలకి సరిపడా లేని స్థాయి విషయానికి సంబంధించి ఒక వార్తాకథనాన్ని ఇచ్చింది. అమ్మతో ఆప్యాయంగా పేరిట నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి సచిత్ర కథనాన్ని ఇచ్చింది. అధికారికంగా నిర్వహించాల్సిందే అంటున్నారు కేంద్ర మంత్రి. తెలంగాణ విమోచన దినాన్ని ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించాల్సిందే, తెలంగాణ ప్రజలని కేసీఆర్ అవమానిస్తున్నారంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఒక కథనాన్ని ఇచ్చింది. ఒక మరణం అనేక డౌట్లు పేరిట కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందంటూ అనుమానం వ్యక్తం చేసేలా ఒక కథనాన్ని సాక్షి ప్రచురించింది. దాంట్లోనే చివరి నిమిషంలో కోడెల సుదీర్ఘకాలం పాటు, సుదీర్ఘ సమయం పాటు 24 నిమిషాల పాటు ఎవరితోటో ఫోన్లో మాట్లాడారు, కానీ ఆ ఫోన్ ఇప్పుడు కనిపించట్లేదంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. కాంగ్రెస్లో నిరుత్సాహం అంటూ హరీష్ వేసిన చురకలు, అదే సందర్భంలో అన్ని పట్టణాల్లో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామంటూ నిన్న పురపాలక అంశంపై పురపాలక మంత్రి కేటీఆర్ చేసినటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి అంశం, భారత్ పాక్ ప్రధానులతో సమావేశమవుతా అంటున్నటువంటి ట్రంప్కి సంబంధించినటువంటి వార్తాకథనాన్ని కూడా ఇచ్చింది. ఇక నమస్తే తెలంగాణ, మహారాష్ట్రలోనూ పోటీ చేస్తామంటూ నిన్న మహారాష్ట్ర నాయకులతోటి కేసీఆర్ భేటీకి సంబంధించినటువంటి ఒక సచిత్ర కథనాన్ని ఇచ్చింది. క్రమ పద్ధతిలో పట్టణాభివృద్ధి జవాబుదారీతనం కోసమే పురపాలక చట్టం అంటున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యాఖ్యానాన్ని ఒక సమగ్రంగా ఇచ్చింది. ఇక దంచి కొట్టిన వాన పేరిట నల్గొండలో ఉన్నటువంటి వానకు సంబంధించినటువంటి అంశాన్ని, ఇక వరుసగా పల్లె ప్రగతికి సంబంధించినటువంటి వరుస కథనాల్లో భాగంగా పల్లె ప్రగతి మీద ఊరూరా ఉత్సాహం పేరిట ఒక కథనాన్ని ఇచ్చింది. మరొక కీలకమైనటువంటి ఆసక్తికరమైన కథనం నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది.
ప్రస్తుతం భారతదేశం ఆర్థిక సంక్షోభం దిశగా, ఆర్థిక మాంద్యం దిశగా వెళుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి చమురు ఆజ్యం పోయబోతోంది. ఇప్పటికే భారత్కు సౌదీ సెగ తగిలింది. గ్లోబల్ మార్కెట్లోనూ క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది. వీటన్నిటి ప్రభావం భారత మార్కెట్ మీద, భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూలంగా కనిపించేటటువంటి అవకాశాలని హైలైట్ చేస్తూ ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణాత్మకమైన కథనాన్ని ఇచ్చింది. ఇక పాపికొండల్లో గుండె కోత పేరిట గోదావరిలో జరిగినటువంటి బోట్ యాక్సిడెంట్కి సంబంధించి, బోట్ మునకకి సంబంధించి, లాంచీ మునకకి సంబంధించినటువంటి ఒక కథనాన్ని ఇచ్చింది. పడవ ప్రమాదంలో 26 మృతదేహాలు వెలికితీత, తెలంగాణకు చెందిన 12 మృతదేహాలు లభ్యమని అంటూ ఒక సమగ్రమైన సచిత్ర కథనాన్ని ఇచ్చింది. ఇక 25 నుంచి 2వ విడత గొర్రెల పంపిణీకి సంబంధించిన వార్తను ఇచ్చింది. ఇక ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.6% అంటూ ఒక విశ్లేషణాత్మకమైన కథనాన్ని ఇచ్చింది. ఇక ఆంధ్ర జ్యోతి విషయానికి వస్తే పీఓకే మనదే అంటున్నారు కేంద్ర మంత్రి ప్రకటనతో పాటు నరేంద్ర మోడీ తన తల్లితోటి భోజనం చేస్తున్నటువంటి పుట్టినరోజున అమ్మతో అనే అంశాన్ని రెండు కలిపి ఒక కథనాన్ని ఇచ్చింది. మనసంతా సుడిగుండం పేరిట గోదారంతా కన్నీరే అంటూ ఒక విషాదాత్మకమైనటువంటి కథనాన్ని ఇచ్చింది. ఇక ఆసుపత్రుల్లో భద్రత ఏది, బహుళ అంతస్తుల్లో కనీస ప్రమాణాలు పాటించరా, అధికారులు ఏం చేస్తున్నారు అంటూ అధికారులకు హైకోర్టు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేసింది. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ పేరిట నిన్న గవర్నర్ను కలిసినటువంటి కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి వార్తాకథనాన్ని ఒక చిత్రంతో పాటు సచిత్ర కథనాన్ని ఇచ్చింది. తప్పుడు కేసులతో మానసిక క్షోభ తట్టుకోలేకేనా తండ్రి బలవన్ మరణం చేశారంటూ ఏపీ సర్కార్పై కోడెల కుమార్తె నిన్న చేసినటువంటి కంప్లైంట్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇచ్చింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించిన ప్రస్తావన కూడా చేసింది. ఇక మహాబరిలో టీఆర్ఎస్ పేరిట టీఆర్ఎస్ మహారాష్ట్రలో పోటీ చేయబోతున్నటువంటి అంశాన్ని, దానికి సంబంధించినటువంటి నిన్న భేటీకి జరిగినటువంటి అంశాన్ని సచిత్రంగా ఇచ్చింది. కాళేశ్వరంలో భారీ అవినీతి అంచనా 34,000 కోట్ల నుంచి 100,000 కోట్లక, జైలుకు వెళ్ళిన లాలూ గతే కేసీఆర్కి కూడా అంటూ నిన్న బీజేపీ భేటీ సందర్భంగా జరిగినటువంటి నిన్న బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు సందర్భంగా కేంద్ర మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది. దంచి కొట్టిన వాన పెరిట నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వర్షం వార్తనిచ్చింది. ఇక ఈపీఎఫ్ ఖాతాదారులకి 8.65% వడ్డీ ఇస్తున్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. కుప్పకూలిన స్టాక్ మార్కెట్ పేరిట మరో కథనాన్ని కూడా ఇచ్చింది. మొత్తం మీద ఇది ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.